వెల్కమ్ టు పీడిటీవి న్యూస్. కచ్చలూరులో జరిగిన బోటు ప్రమాదం ఒక్కసారిగా అందరినీ నిర్ఘాంతపోయేలా చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, మొత్తం బోటులో 73 మంది ప్రయాణించారు. ఇంకా చాలామంది ఆచూకీ, ఇంకా గల్లంతైన వారి ఆచూకీ ఇంకా పూర్తిగా తెలియలేదు. అయితే ప్రతి ఏడాది ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ లోపం ఎక్కడ జరుగుతోంది, నిర్లక్ష్యం ఎవరి వల్ల ఇంతమంది ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నాయి, ఇదే అంశంపై ఇవాళ మనం జర్నలిస్ట్ వెంకట్ పొంతో ఉన్నారు, ఆయన విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకట్, అంటే ఇది ఫస్ట్ టైం కాదు నాకు తెలిసి, ఏదో బోటు ప్రమాదం పాపికొండలు వెళ్తే మునిగిపోతుందని ప్రతి ఏడాది మనం చూస్తూనే ఉన్నాం. అంటే ప్రతి చోట నిర్లక్ష్యం కనిపిస్తుంది, ప్రధానంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు? ముందుగా అది ఇన్సిడెంట్ చాలా బాధాకరం అండి. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చరూరు సమీపంలో దాదాపు 73 మందితో వెళ్తున్నటువంటి లాంచ్ ప్రమాదానికి గురి కావటం, 27 మంది మాత్రమే క్షేమం బయటపడటం, మిగతా వాళ్ళంతా గల్లంత అవటం, ఇప్పటివరకు 13 డెడ్ బాడీలు ఏదో ట్రేస్ అవుట్ చేశారని చెప్తున్నారు. కానీ చాలా విషాదకరమైన సంఘటన ఏదంటే, విహారయాత్ర కోసం వచ్చేసి కొంతసేపు రిలీఫ్గా ఉండటం కోసం వచ్చి కుటుంబ సమేతంగా వచ్చేసి అలా ప్రయాణిస్తూ ఉండగా అనుకోని ప్రమాదం. అంటే ఎప్పుడు విహారయాత్రలకు వెళ్ళడం వేరు, దాన్ని మనం తప్పు పట్టకూడదు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి, పైనుంచి వస్తున్న వరద ఉధృతి అంతా గోదావరిలో కలుస్తుంది, 5 లక్షల క్యూసెక్కుల నీరు వరద ఉధృతి గోదావరిలో కలుస్తుందని చెప్తున్న టైంలో అసలు ఈ బోట్ని ఎలా పర్మిషన్ ఇచ్చారు, ఎంతమందితో ఎలాగ విహారయాత్రకి వెళ్ళారు అనుకోవాలి. ఇదే ప్రతి ఒక్కరి మధ్యలో కూడా యాక్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చినటువంటి మెయిన్ ఇష్యూ, మెయిన్ క్వశ్చన్లు కానీ ప్రధాన అంశాలు కానీ ఇవి కూడా తెరపైకి వస్తున్నాయి. ఇంత ఇటీవలే ఫ్లడ్స్కి చాలా వరకు అతలగూతం అయిపోయింది, ఆ ప్రాంతం మొత్తం కూడా సబ్మర్జ్డ్ అయిపోయింది. అటువంటి క్రమంలో ఇంకా ఫ్లోటింగ్ వస్తూనే ఉంది, ఫ్లడ్ ఫ్లోటింగ్ వస్తూనే ఉంది, తగ్గలేదు, అది వస్తూ ఉంది. ఇటువంటి క్రమంలో అది ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, ఏ అధికారుల్ని, లేదంటే వీళ్ళు చెప్పినప్పుడు కూడా ఏదో డ్రైవర్లే కొంచెం మొండిపట్టలు, అంటే మాకు గతంలో అనుభవం ఉంది ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదని కన్విన్స్ చేసి వెళ్ళారా, లేదంటే పెద్దగా అధికారులే లైట్ తీసుకున్నారనే విషయంపై కూడా చాలా స్పష్టత. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది ప్రైవేట్ బోట్ అయినప్పుడు కూడా ఆ శాఖ పరిధిలో కూడా ఇది కూడా వస్తుంది, ఉండదు ఖచ్చితంగా ఉండదు. టూరిజం అంశం సంబంధించి కాబట్టి చాలామంది పర్యాటకులకు సంబంధించిన కాబట్టి ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్, టూరిజం శాఖ మినిస్ట్రీకి సంబంధించిన అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. వారి అనుమతి లేకుండా అయితే అది పోదు. అది ఎలా వెళ్ళగలిగింది, ఏం చేస్తే అలా ముందుకెళ్ళగలిగారు, ఈ విధంగా ప్రమాదానికి గురైంది అనే విషయం మనకు కంప్లీట్గా ఒక పూర్తి స్థాయి విచారణ జరిగి తప్పించి స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. సో గవర్నమెంట్ ఏ విధంగా తీసుకోబోతుంది, ఏం చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరిగాయి, కానీ జరిగినప్పుడు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎక్స్క్రిషన్ ప్రకటించడం, ఏదైనా కమిటీ వేయటం, ఏదైనా ఏదైనా విచారణ జరిపించి మేము కమిటీ వేసి నివేదిక తీసుకొచ్చాం, వాటిని ఆచరిస్తామని చెప్తున్నారు తప్పించి అవి ఇంప్లిమెంట్ అయ్యాయా లేవా అనేది మాత్రం ఇప్పటికీ దాఖలాలు లేవు, కనిపించలేదు. ఎందుకంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్, టీడీపీ గవర్నమెంట్లో జరిగినప్పుడు ఇన్సిడెంట్లో కొంతమంది చనిపోయారు, అప్పుడు కూడా చాలా అధికారుల ప్రభుత్వం మంత్రులు ఇలాంతా నిర్లక్ష్యం చేయటం వల్ల జరిగిందని అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఆరోపించింది. ఆ సమయంలో అటువంటి లేదు, కేవలం ఆ బోటు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందని అప్పుడు గవర్నమెంట్ చెప్పడం, ఆ తర్వాత ఘటనపై విచారం వ్యక్తం చేసి వాళ్ళకి ఎక్స్క్రేజ్ ఇచ్చి ఒక విచారణ నివేదిక కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వాళ్ళు విచారణ చేశారు, కమిటీ సిఫార్సులు కూడా చేసి కొన్ని పాయింట్లతో కొన్ని సిఫార్సులు చేసి ఒక నివేదిక కూడా ఇచ్చారు. అయితే ఆ నివేదిక ఇంప్లిమెంట్ అయిందా లేదా అనేది కూడా ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. చాలామంది చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా మనకు అందిన సమాచారం ప్రకారం అవ్వలేదు, అవి అవినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రమాదం అయితే జరిగి ఉండేది కాదు, చాలామంది ప్రాణాలు ఉండేవి, ఇంత ఘోర ప్రమాదం అయితే జరిగేది కాదు. ఈ కమిటీలు ఈ నివేదికలు ఇవన్నీ నామకే వాస్తా, ఏ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అధికారులు ఉందనేది పక్కన పెడదాం కాసేపు, వాళ్ళు వేసే కమిటీలు ఇవన్నీ నామకే వాస్తా, తర్వాత ఇంప్లిమెంట్ జరగవా, వీళ్ళు పర్మిషన్ వీళ్ళు ఇచ్చేసి ఇలాగ ప్రమాదాలు జరిగిపోతుంటే చూస్తూ ఊరుకోవడమైనా ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే. ఇక జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే మనకు అంతే అనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఏ గవర్నమెంట్ అయినా, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, కమిటీ వేయటం, సంబంధిత రీజనల్ తెలుసుకోవటం, ఇంప్లిమెంట్ చేయటం వరకు, ఇంప్లిమెంట్ చేస్తేనే తద్వారా అవి తగ్గుతాయి, మున్ముందు జరగం అనేది ఒక యాక్షన్ కూడా ఉంటేనే ఇలాంటి విషయాలు ఇలాంటి ఘటనలు జరగం అనేది ఒక స్ట్రాంగ్ విల్లింగ్, గవర్నమెంట్కైనా సరే ప్రజలకైనా సరే. కానీ అది ఎంతమేరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇదైతే జరిగి ఉండేది కాదు, ఎందుకు చేయట్లేదు అనేది ప్రతి ఒక్కరు కూడా రైజ్ చేయాల్సింది. అవును, గతంలో జరిగిన ప్రభుత్వం, గతంలో ఇన్సిడెంట్ జరిగింది, ప్రభుత్వం నివేదిక కమిటీ వేసింది, నివేదిక కూడా తెప్పించుకుంది, మరి అది అమలు చేశారా వాళ్ళు? అప్పుడు ఆ టర్మ్ వరకు ఉన్నంత వ్యవధిలో వాళ్ళు ఏమైనా అమలు చేయగలిగారా, వాటిని చూపించగలిగారా? పోనీ వాళ్ళు గవర్నమెంట్ కోల్పోయారు, నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఉంది, వీళ్ళైనా సంబంధిత
సేకరణ తీసుకొని ఇటువంటి లూప్ హోల్స్ ఉన్నాయి, ఆ డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఆ గవర్నమెంట్లో, ఇవన్నీ మనం కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసినట్లయితే మున్ముందు ఇలాంటి జరగవు అని వీళ్ళైనా ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలిగారా లేదా అనేది ఇప్పుడు ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారు. ఓకే, ఆ విషయం మనం పక్కన పెడితే ప్రమాదం జరిగిన పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో అది దాదాపు ఇప్పుడు ప్రస్తుతం మొన్న నిన్న మునిగిన బోటు 300 అడుగుల లోతులో ఉంది అని చెప్పి చెప్తున్నారు. అక్కడ ఉన్న మత్స్యకారులు కూడా చెప్పేది ఏంటంటే అది చాలా లోతైన ప్రాంతం, ఎక్కువ సుడిగుండాలు వచ్చే ప్రాంతం అది. అక్కడ ప్రమాదం, అక్కడ ఏదైనా బోట్ వస్తే ప్రమాదం నుంచి గట్టెక్కడం అనేది చాలా కష్టం అని చెప్తున్నారు. అయితే ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు, గతంలో బోటు ప్రమాదం జరిగింది కూడా ఆ ప్రాంతంలోనే. ఈ కచ్చలూరు అనే ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే బోటు ప్రమాదం జరిగింది. సో అంత డేంజర్ ఏరియాలోకి బోట్లని ఎలాగ ఎంటర్ చేస్తున్నారు? ఇప్పుడు ఏదైనా పర్యాటక ప్రాంతం అయినా సరే, నది పరివాహ ప్రాంతం అయితే ఖచ్చితంగా కొన్ని చోట్ల కొన్ని ఉంటాయి ఇలాంటి డేంజర్ ప్రోన్స్ అని ఉంటాయి, డేంజర్ ఏరియాస్ అని ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వాటికి వాటి మార్క్ చేసి కూడా పెట్టి చాలా ఈ ప్రదేశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. కానీ ఈ ఫ్లడ్ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు, జోరుగా ఉన్నప్పుడు అటువంటి ప్రమాదాలు, అటువంటి డేంజర్ జోన్స్ ఉంటాయని తెలిసి కూడా ఇంత ఫ్లోటింగ్లో ఎలా అలౌ చేశారు, ఎలా లోపలికి వెళ్ళగలిగింది? లెవెల్ కూడా పెరుగుతూ ఉంటుంది, 2-4 ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ సమయంలోనే అది ఆ ప్రాంతం వరకు బాగా లోతుగా ఉండటం, సుడిగుండాలు కూడా వాటికి తోడవటం, ఈ విధంగా మొత్తానికి బోర్డును క్యాప్సైజ్ చేసేలాగా, సబ్మెర్జ్డ్ అయ్యేలాగా ఇటువంటి కారణం ఏందని చెబుతూ ఉంది. కానీ ఇంత ఫ్లడ్ ఫ్లోటింగ్లో అది ఎలా వెళ్ళగలిగారు? ఇదంతా మత్స్యకారులు చెప్తున్నారు, మనకి సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులు గెస్ట్ చేయరా? వాళ్ళకి తెలియదా ఏ సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు 500,000 క్యూసెక్ల వరద ఉధృతి గోదావరిలోకి వస్తుంది, భద్రాచలం దిగువకు వస్తుంది, వచ్చినప్పుడు పాపికొండలో సంబంధించిన ఇలాంటి పర్యాటక బోట్లు ఏవైతే ఉంటాయి వాటిని రద్దు చేయాలి, ఇప్పుడు ఎలా చేయకూడదు అని ముందస్తు జాగ్రత్తలు అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదా? ఖచ్చితంగా ఉందండి. మత్స్యకారులు చెప్పేది అయితే ఈ అధికారులకి జీతాలు ఎందుకు, వీళ్ళు ఎందుకు, వీళ్ళెందుకు కూర్చోవడం ఎందుకు? మత్స్యకారులు వాళ్ళు ప్రొఫెషన్లో భాగంగా, వాళ్ళ కులవృత్తిలో భాగంగా వాళ్ళు వెళ్తా ఉంటారు, అవి ప్రత్యక్షంగా నేరుగా చూస్తూ ఉంటారు. మత్స్యకారులు అనేది వాళ్ళది డిఫరెంట్ టాపిక్, వాళ్ళది రోడ్డు డైలీ జరిగేటువంటి జీవన క్రమం అది వేరే విషయం. వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు అలా బతికేస్తారు. కానీ మనం ఉంది అండి, అధికారులు ఉన్నది ఎందుకు? ఖచ్చితంగా ఫైండ్అవుట్ చేయాలి ఎక్కడైతే ఆ ఎఫెక్ట్ ఉంటుందో వాటిని మార్క్ చేయటం, కానీ దాన్ని అవాయిడ్ చేయడం కోసం వీళ్ళని అయితే పర్యాటక రంగం సంబంధించినట్టు ఎవరైతే బోటు ఓనర్స్ కావచ్చు, ఆ బోటుకు సంబంధించిన అయితే ఈ టూరిజం మినిస్ట్రీతో లింకప్గా ఉండి ఆ కొనసాగించే వ్యాపారం కొనసాగించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అప్రమత్తం చేస్తూ ఉండాలి. ఇది ప్రదేశం, ఇది ఇలా ఇటువంటి ఈ లొకేషన్స్లో మీరు వెళ్ళకూడదు, పర్టికులర్ ఇటువంటి వెదర్ సిచ్యువేషన్లో మీరు వెళ్ళకూడదు, అక్కడ కొన్ని ప్రాంతాల్లో మార్క్ చేసి ఉంటే వాటిని మీరు టచ్ చేయకూడదు, ఇవన్నీ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అధికారులు ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు వీరు చెప్పి వీళ్ళందరినీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా ఈ విధంగా డ్రైవర్లు ముందుకెళ్ళారా, లేదంటే ఏదో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి డైలీ వచ్చే వ్యవహారమే కదా పర్యటన టూరిజం శాఖ అనేది, డైలీ పర్యటనలు ఎక్కించుకొని పోవటమే కదా, వచ్చి రావటమే కదా, లేదో వాళ్ళు బతికేస్తారు. మనకి టూరిజం శాఖకి ఎంత అయితే రావాల్సి ఉంటుందో మామూలుగా అధికారికంగా అంత వస్తుంది, చాలు మనకే ఉందిలే అన్నట్టుగానే వదిలేశారా అనేది కూడా ఇప్పుడు అంత పట్టలేదు. రాజకీయం జరిగింది, బిజినెస్ జరిగింది అనుకోవాలి, రెండు అనుకోవచ్చు, చెప్పలేమండి ఖచ్చితంగా. ఇప్పుడు జరిగిన ప్రజల ప్రాణాలు పోయినాయి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన చాలా విషాదకర సంఘటన. ప్రజల ప్రాణాలే, అమాయకుల ప్రాణాలు పోయినాయి. వాళ్ళు ఎవరండి, వాళ్ళు ఏదో కొంత ఒక రోజు పని చేసుకొని ఏదో కొంచెం వెకేషన్ లాగా కొంచెం టూరిజం దొరికితే అన్ని ప్రాంతాలు, విశాఖ, వరంగల్, హైదరాబాద్, రాజమండ్రి, ఇది చాలామంది ఉన్నారు దరిదాపు, వాళ్ళందరూ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు ఏ విధంగా రోడ్డును పడ్డాయి, వాళ్ళకి పెద్ద దిక్కు కోల్పోయింది, మనం విజువల్ చూస్తుంటే నిజంగా చాలా బాధాకరం. కానీ దీనికి ఇప్పుడు చాలా చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు ఉన్నారు రైట్. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విషయం ఏంటి, ఇప్పుడు కేవలం 26 మందికో ఎంతమందికో లైఫ్ జాకెట్స్ ఉన్నాయి అని అంటున్నారు, కానీ అక్కడ 100 మంది పైగా ప్రయాణం చేయొచ్చు, అందులో 90 మంది పైగా ప్రయాణం చేయొచ్చు, 150 లైఫ్ జాకెట్లు ఉన్నాయి అన్నారు. ఉన్నాయి అంటున్నప్పుడు వాటిని ఎందుకు ఉపయోగించలేదు? అంటే లైఫ్ జాకెట్లు పక్కన పెట్టుకోకూడదు కదా, ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ ఇవ్వాలి కదా. ఇదండి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు రైట్ చేశారు. ఖచ్చితంగా లైఫ్ జాకెట్లు అనేవి బోట్ టూరింగ్ వెళ్తున్నప్పుడు, లాంచీ పర్యటన విహారయాత్రకు వెళ్తున్నప్పుడు, ఆ నది మీద వెళ్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా లైఫ్ జాకెట్లు అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. వన్స్ బోర్డిన్ అయ్యారంటే బోట్లోకి ఖచ్చితంగా అవి వేసుకోవాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఫ్లైట్ ఎక్కాం అనుకోండి, ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకోవాలి, లేదంటే వాళ్ళు సేమ్ కేసు ఇక్కడ అప్లై అవుతుంది. కానీ మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది ఏంటంటే ఖచ్చితంగా అందులో అయితే బోట్లో 150 పైన లైఫ్ జాకెట్లు ఉన్నాయి అని కోడిగూడులో వెంకటరమణ అంటే ఎవరో మరి బోటు ఓనరు, ఆయన చెప్తూ ఉన్నారు. అటువంటి లేదు, బోటు అన్ని కండిషన్స్ సరిగా ఉంది, అంతా బాగానే ఉంది. అది ఎలా జరిగిందనేది అధికారులు మేబీ సుడిగుండాల వల్లే, ఆ లోత్ ఎక్కువ ఉండటం వల్ల, ఆ ఫ్లడ్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల జరిగిందని అతను చెప్తూ ఉన్నాడు. కానీ ఏదైనప్పటికీ కూడా
ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికైనా, అంటే ఇప్పుడు పాపికొండల బోట్లో చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఆ టైంలో లైఫ్ జాకెట్లు వేసుకొని తీసేస్తారు, కానీ ఆ ప్రమాద స్థాయి దగ్గరికి వెళ్ళే టైంకి ఇది కొంచెం ప్రమాదం ఏరియా, అందులో లైఫ్ జాకెట్లు వేసుకోండి అని అలర్ట్ చేయాలి కదా అట్లా అందులో ఉన్నప్పుడు, అన్ని లైఫ్ జాకెట్లు ఉన్నప్పుడు. ఓకే, మీరు చెప్పింది కూడా ఒక పాయింట్, ఓకే అంతవరకు కరెక్టే, కానీ ఆ ప్రమాద ప్రాంతంలోనే రీచ్ అయ్యేటప్పుడు అప్రమత్తం చేయాలి, అప్పుడే వేసుకోవాలి అనేది కూడా కరెక్ట్. నేను ఒప్పుకోను వేయాలి ఖచ్చితంగా, బోడీని అయిన మనుక్షణం నుంచి అది వేసుకుని ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఇప్పుడు నిశ్చలంగా ఉంది, బాగుంది, ఫ్లోటింగ్ అంతా సరిగా ఉందనుకునే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళుంటారు, కానీ ఫ్లడ్ ఫ్లోటింగ్ ఇంకా తగ్గలేదు, వస్తూనే ఉందన్న విషయాన్ని మరి వాళ్ళు గుర్తు ఉంచుకొని కూడా వేయలేదా, పట్టించుకోలేదా? ఏం కాదు, మనం రోజు వెళ్ళే ప్రయాణం కాబట్టి ఇబ్బంది ఉండదని వీళ్ళు బోట్ డ్రైవర్లు వాళ్ళకు వాళ్ళు కన్విన్స్ అయ్యి వీళ్ళందరినీ ఎక్కించుకొని తీసుకెళ్లారా అనేది కూడా అసలు ఒక మిస్టీరియస్గా ఉంది. కానీ లైఫ్ జాకెట్లు కనుక ఖచ్చితంగా 27 మంది ఎంతోమంది పెట్టుకున్నారు, వాళ్ళంతా సేవ క్షేమం అయ్యారంటే దాని విలువ ఎంతో అర్థం చేసుకోవచ్చు మనం, చాలా అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు మొత్తం బతికారు, సేవ ఎవరు సేవకు బయటకు వచ్చారు, ఎవరైతే వేసుకున్నారో వాళ్ళందరూ ఆచు గల్లంత అయింది ఇప్పటివరకు. మహాగణంగా అయితే బోటు వండరకు నష్టం వచ్చి ఉండదు, బోటు వరకు పోయిపోయి ప్రాణం అయితే నేను ఖచ్చితంగా నిలిచి ఉండదు, ప్రాణాన్ని తీసుకురాలేం కదా, ప్రాణాన్ని తీసుకురాలేం కాబట్టి ఇది ఆ లైవ్ ఇట్లా ఏ విధంగా జరిగింది ఏందనేది ఖచ్చితంగా ఒక కంప్లీట్ పార్షియాలిటీ లేకుండా ఒక విచారణ జరిగి తప్పించి పూర్తి స్థాయి అంశాలుగా పూర్తి స్థాయి నిజాలు కానీ బయటకు రావనేది నేను అనుకుంటున్నాను. అంటే మృతులకి ఎక్స్క్రేషియా అయితే ప్రకటించింది, నాకు తెలిసి రెండు ప్రభుత్వాలు ప్రకటించింది అటు ఇటు కూడా, కానీ ఫర్దర్గా ఏంటి, ఇంకంతేనా? ఇంతకుముందులో ప్రీవియస్ జరిగిన ప్రమాదాల్లో లాగా వీటికి కూడా కమిటీస్ వదిలేస్తారా? కానీ ఇక్కడ తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి, ఒక ఏదో కమిటీస్ వదిలేయడం కాదు, అసలు బోట్లో ఎలా జరిగింది, ఎలా పర్మిషన్ ఇచ్చారు, ఇంత ఫ్లడ్స్ ఉన్న టైంలో లైఫ్ జాకెట్స్ ఎందుకు వేసుకోలేదు, వాళ్ళు ఎందుకు వేసుకోమని అనలేదు, ఇవన్నీ చాలా విషయాలు బయటకు తెలియాలి. ఒకటి ప్రతి ఒక్కటి ప్రతి గవర్నమెంట్కి ఇది కామన్ అయిపోయిందండి, ఇన్సిడెంట్ జరిగితే ఎక్స్క్రేషన్ ప్రకటించడం, కమిటీ వేస్తాం, లేదు తప్పు మాది కాదండి అవతల గవర్నమెంట్ అండి, ఇది ముందు ఈ నాలుగు అంశాలు బయటకు వస్తాం ఉంటాయి. ఎక్స్క్రేషియా ఇప్పుడు ఇలా ఇటువంటి మాటకు వస్తే జరిగిపోయింది కానీ పోయిన ప్రాణానికి 10 లక్షలు ఇస్తాం, లేదు అపోజిషన్ ఏమంటుంది, లేదు 10 కాదు 10 లక్షలు 20-30 లక్షలు ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు. అసలు ఈ తీరే మారిపోవాలి, మెయిన్గా ఆ ప్రమాదాన్ని జరగకుండా చేయడం, అవాయిడ్ చేయడం కోసం ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టలేదు. ఇంజన్ జరగాలనే ఎక్స్ప్రెషన్ ప్రకటిస్తే కాస్తంత వాళ్ళు కూల్ అవుతారు, 10 లక్షలు ప్రకటించారు కదా, కొద్దిగా వాళ్ళని ఆ యాంగ్వేజ్ని తగ్గించవచ్చు అని ఈ కాన్సెప్ట్లోనే ఉంటారు తప్పించి, అరే పోయిందిరా ప్రాణం అది మళ్ళీ రాదురా బాయ్, దాన్ని సెటరేట్ చేయాలంటే మనం ఏ విధంగా స్ట్రిక్ట్గా ఉండాలనే అంశంపై తెరబెట్టలేదు, ఎవరు దృష్టి పెట్టట్లేదు, మాట్లాడితే కమిటీ వేస్తామంటారు, అది ఆ కమిటీ ఫినిష్ చేసుకొని ఆ నివేదిక అది ఎప్పుడు 2 నెలలకు ఇస్తారో, ఆ నివేదిక వస్తుంది అంతవరకు ఓకే, నివేదిక కూడా వచ్చిందంటారు, అది ఇంప్లిమెంట్ అయిందా లేదా అనేది మాత్రం ఎవరు చెప్పలేరు. మరో ఇన్సిడెంట్ జరిగేంతవరకు కూడా ఎవరికి తెలియదు ఇంప్లిమెంట్ అయిందా లేదా అనేది. ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత అయ్యా జరగలేదండి, అవి ఇంప్లిమెంట్ అయి ఉంటే ఇది జరిగేది కాదండి, అది పెద్ద బిడ్డ గవర్నమెంట్ దృష్టి పెట్టలేదండి, ఇదే వస్తుంది అపోజిషన్ అయినా ఇదైనా అధికార పార్టీలో అయినా సరే ఇదే విషయాలు తెరపైకి వస్తాయి. ఎక్స్క్రేషియా ఏంటంటే నువ్వు 10 లక్షలు కాదండి, 1 కోటి రూపాయలు ఇచ్చిన పోయిన ప్రయాణం రాదు కదా, అసలు ఇటువంటి ఇన్సిడెంట్ వీళ్ళకి కూడా గవర్నమెంట్ కూడా ఇంకా భయం ఉండాలంటే ఇలాంటి ఇటువంటి ఘటనలో పోయిన వాళ్ళకి 1 కోటి కాదు, 1 కోటికి 10 కోట్లు ఇస్తే అప్పుడు బాగుంటుందండి, అలా ఒక కాన్స్టిట్యూషన్ లాగా ఏదన్నా స్టేట్ వైడ్ కాన్స్టిట్యూషన్ లాగా ఒకటి రాసుకొని పెట్టుకోండి, అప్పుడు భయపడతారు, అరే ఇట్లా పోతే 10 కోట్ల వరకు ప్రాణానికి దానికంటే ఇది ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ రాబాయ్ అని వాళ్ళకు కూడా ఒక మైండ్ సెట్ వస్తుంది. గవర్నమెంట్ ఎవరైనా సరే, ఎవరు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరైనా సరే ఎవరన్నా కూడా అప్పుడైనా ఒక మైండ్ పెట్టుకుంటారు, ఏదో మాట్లాడితే 10 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, 15 లక్షలు ఇస్తాం, ఇట్లా చేతులు దులిపేసుకుంటాం, ఏదైతే కావాల్సింది ఏదైతే అవాయిడ్ చేయడానికి కావాల్సింది ఏదైతే ఉన్నాయో అవి మాత్రం పట్టించుకోము, అవి జస్ట్ చూసి అలా సైన్ పెట్టి పక్క పెట్టేస్తాం, ఎందుకు అవన్నీ ఎందుకండి అలా చేస్తే ఎందుకండి ఏం ఉపయోగం అండి అది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగకముందు అదేదో ఒక నిపుణుల కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో ఆ రూల్స్ అవన్నీ ఇంప్లిమెంట్ అయి ఉంటుంది, వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ కానీ అవన్నీ కొన్ని ఇంప్లిమెంట్ అయి ఉంటే అది జరిగి ఉండేది కాదేమో, మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా అదే అంటున్నారు. చూసాం అవును, 2018లోనే జరిగింది అవునవును, అప్పుడు ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ కూడా అజిటేషన్ చేసింది. అజిటేషన్ చేయడం అండి, నేరుగా ఆ పార్టీ అధినేత బయటకు వచ్చేసి ఇది ఖచ్చితంగా టీ మంత్రులకి లంచాలు ముట్టాయి, చంద్రబాబు నాయుడు చూస్తున్నట్టు వదిలేశారు, లోకేష్ కూడా అవి ముట్టడించాను డైరెక్ట్గా పబ్లిక్గా ఆరోపణలు చేశారు, అయి ఉండొచ్చు చేస్తూ ఉంటారు, అవే జరిగింది. అటువంటి క్రమంలో అప్రమత్తం లేరు అంటాను నేను, అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఎవరు అధికారంలో ఏ గవర్నమెంట్ ఉన్నా, ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది, ఇది వైసీపీ అధికారంలో ఉంది, సరే వాళ్ళు అంత దారుణంగా చేశారు గత ఇన్సిడెంట్లు మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం ఫైండ్ అవుట్ చేసి మీరు చాలా చక్కగా ఇటువంటి లోపాలన్నీ తీసేసి ఉంటే చాలా స్ట్రిక్ట్గా మీరు ఉన్నట్లయితే ఇది జరిగి ఉండేది కాదేమో.
అంటే బోటుకి పర్మిషన్ ఇవ్వడం అనేది టూరిజం శాఖ ఇచ్చేసిందేమో ఇండివిజువల్గా గవర్నమెంట్కి తెలియకుండా. టూరిజం మినిస్టర్ అంటేనే పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా, మనం దాన్ని ఎలా మనం అవాయిడ్ చేస్తాం, దాన్ని అవాయిడ్ చేయలేం కదా. అంటే ఈ టూరిజం మినిస్టర్లో ఉన్న ఆ శాఖలో ఉన్నటువంటి తీసుకునే నిర్ణయం కదా, ఆ శాఖ ఇండివిజువల్గా తీసుకునే నిర్ణయం ఏది ఇండివిజువల్ చేస్తున్నప్పుడు కూడా పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, దానికి ఎందుకు వస్తుంది, గవర్నమెంట్కి ఆపదిస్తారు ఖచ్చితంగా. అది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు తీసుకున్నా కూడా ఆ డిసిషన్ వాళ్ళకి ఎందుకు వస్తుంది, ఆ లోపం ఆ డ్యామేజ్ మొత్తం కూడా వీళ్ళకి ఎందుకు వస్తుంది. అది మెయిన్ డిసిషన్ అండి. అది ఇటువంటి ఫ్లడ్ సిచ్యువేషన్ ఉన్న సమయంలో మీరు ఎలా అలౌ చేస్తారనేది ప్రతి ఒక్కరు అదే రైట్ చేస్తారు. రీసెంట్గా 100 రోజులు కంప్లీట్ చేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ గారు, పాలన మీద ఎలాంటి పెద్దగా రిమార్క్స్ ఏమి లేవు. అంటే ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు కామన్గా ఉంటాయి, కానీ 100 రోజులు అయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరగడం ఆయనకి ఆయన పార్టీకి ఒక మచ్చ పడింది అని అనుకోవచ్చు. షూర్గా అంటారండి, షూర్గా మచ్చగా అంటారు, డౌట్ లేదు. ఇప్పుడు నువ్వు సంక్షేమ పథకాలు మీరు చాలా చెప్పారు, అవి ఇంప్లిమెంట్లు చేయడానికి మీరు సాయశక్తులు ప్రయత్నిస్తున్నారు, ప్రతిపక్ష ఆరోపణలు చేస్తూ ఉంటే సెకండరీ. కానీ ఇట్లా జరుగుతున్నప్పుడు క్రమంలో ఆ ప్రక్షాళనలో భాగం మీరు ఏదైతే గత ప్రభుత్వం అవినీతి అది అవినీతిమయమైంది అంతా కూడా తినేశారన్న క్రమంలో ఆ గవర్నమెంట్ని అసలు చాలా తీసివేస్తుగా పక్కన పెట్టిన మీరు ఇంకొంచెం మీరు అలర్ట్గా ఉండి ఆ చేంజ్ ఓవర్ని మీరు చూపించాల్సి ఉంది ఖచ్చితంగా. అన్ని శాఖలను కూడా మీరు చాలా స్ట్రిక్ట్గా ప్రక్షాళన చేసి ఏదైతే కీలక డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు టూరిజం శాఖ అంటే మెయిన్గా ఈ ఏదైతే స్పాట్స్ పర్యాటక స్పాట్స్ ఏవైతే ఉంటాయో, టూరిజం స్పాట్స్ ఏవైతే ఉంటాయో వాటి పట్ల సంబంధించిన మంత్రి అవంత్ శ్రీనివాస్ అనుకుంటా, శ్రీనివాస్ గారు మీరు తీసుకోండి ఇటువంటి ఎక్కడైతే స్పాట్స్ ఉంటాయో వాటి మడుగు. అది ఎందుకంటే బోటు వన్స్ పోయిందంటే ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందంటే చాలా పెద్ద సంఖ్యలో హ్యూమన్ లాస్ జరుగుతుంది కాబట్టి అటువంటి జరగకుండా చూసుకోవాలి, గతంలో కూడా జరిగాయి. మీరు ఈ డెసిషన్ తీసుకుని ఇవి చాలా స్ట్రిక్ట్గా ఉండండి అని ఆయనకి ఆదేశించవచ్చు. టూరిజం ఈయన మంత్రి గారు ఆ సంబంధిత అధికారులను కూడా గట్టిగా చేయొచ్చు. మరి ఇది ఆయన చేశారా చేయకపోవటం వల్ల ఇలా జరిగిందా అనేది కూడా ఖచ్చితంగా కంప్లీట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ విచారణ జరిగితే కానీ బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది. ముఖ్యమంత్రి గారు కూడా ఏరియల్ సర్వే చేస్తున్నారు, ఏం జరిగిందో ఏంటో స్వయంగా ఆయన తెలుసుకుంటున్నారు, రంగంలో దిగారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఆల్రెడీ చాలా చాలా కష్టపడుతున్నాయి ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి. అయితే ఫైనల్గా చెప్పండి, ఇక మీద నుంచి ఇలాంటి పడవ ప్రమాదాలు, ఎందుకంటే బోటు జర్నీ అంటేనే ఇంకా భయపడే పరిస్థితి, ఎవరు పాపకొండలు కానీ విహారయాత్రకి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి, ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి, ఎలాంటి హెచ్చరికలు చేయాలి బోట్లో ప్రయాణించే వాళ్ళకి, లేదంటే సంబంధిత శాఖ కానీ దానికి సంబంధించి ఒక కమిటీలతో కాలయాపన చేయడం కాకుండా ఒక పటిష్టమైన చర్య ఏం తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం, మీ ఇచ్చే సలహా ఏంటి? ప్రభుత్వానికి ఇచ్చేంతకంటే కూడా జనరల్గా చేసేది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కమిటీ వేస్తూ ఉంటుంది, వాళ్ళని సూచనలు తీసుకురండి, ఒక నివేదిక తీసుకురండి, అవి ఇంప్లిమెంట్ చేస్తామని ఉంటుంది. అది వరకు జరుగుతూ ఉంటాయి, అవి మామూలుగా జరుగుతూ ఉంటాయి. ఇక వాళ్ళకి వాళ్ళే కొంతమందిని ఇన్వాల్వ్ చేసి కొంచెం ఇంకా కొంత నిపుణుల్ని ఇన్వాల్వ్ చేసి మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ప్రభావం ఎక్కువ చూసే ఉంటారు కదా, వాళ్ళని కూడా కొంత ఇన్వాల్వ్ చేసి అందులో అవాయిడ్ చేయడానికి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో చేసి ఒక గ్రూప్గా చేసి ఆ నిర్ణయాలను కూడా పరిగణలో తీసుకొని ఏదైనా మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా కొన్ని స్ట్రిక్ట్ గవర్నమెంట్ బౌండ్ నిర్ణయాలను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే అమలు చేస్తే ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది తప్పించి, లేదంటే ఎన్నాళ్ళు ఉన్నా కూడా ఎక్స్గ్రేషియా నిపుణుల కమిటీ పక్క గవర్నమెంట్, ఈ మూడు అంశాలు అయితే ఇన్సిడెంట్లో రాసి పెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా జరుగుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా జరుగుతుంది, ఎన్నాళ్ళున్నా ఇదే జరుగుతూ ఉంటుంది. ఏది మనం అనుకున్నా కనుక జరగనట్లయితే జరగకపోతే ఇదే జరుగుతూ ఉంటే ఈ విధంగా విలువైన ప్రాణాలు పోతూనే ఉంటాయి. ఈ వీటిని అరికట్టాలంటే ఏదో అంటారు కదా క్యూర్ అనేది, క్యూర్ కంటే కూడా అసలు అవాయిడ్ చేయడం దాన్ని నిర్మూలించడమే మెయిన్ అంటారు, ఇది ఇంగ్లీష్లో కూడా సామెత ఒకటి ఉంది, అది చేయాలి. అది చేస్తేనే మాత్రమే ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయి, ప్రాణాలు నిలబడితే పర్యాటకులు ఎవరైతే ప్రకృతిని కోరుకుంటూ ఆహ్లాదించడానికి వస్తారో వారందరూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తారు తప్పించి, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా ఇటువంటి ఘటనలు రిపీట్ అవుతూనే ఉంటాయి, యువమలా జరుగుతూనే ఉంటుంది, గవర్నమెంట్కి అప్రదిష్ట పాలవటం జరుగుతూనే ఉంటుంది. ఏ గవర్నమెంట్ ఏం కావచ్చు, వెదర్ ఇట్ ఇస్ టీడీపీ ఆర్ వైసీపీ, ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, మొత్తానికి ఒక తీవ్ర విషాదమే, ఇంకా కోలుకోలేని పరిస్థితి, ఇంకా చాలా మృతదేహాలు ఆచూకీ ములిగిపోయిన వారు ఆచూకీ లభించలేదు, ఇంకా కొన్ని మృతదేహాలను గుర్తించలేదు, ఇంకా మృతదేహాలు అయితే దొరుకుతూ ఉన్నాయి, కానీ గట్టి చర్యలే తీసుకుంటున్నారు ఎక్కడికక్కడ, మొత్తం ప్రభుత్వం అంతా అప్రమత్తంగా ఉంది. జగన్ గారు కూడా ఏరియల్ సర్వే ద్వారా ఆయన స్వయంగా తెలుసుకుంటున్నారు ఏం జరుగుతుంది ఏంటనేది. దీని మీద మరి ఫైనల్గా ఎలాంటి కన్క్లూజన్ వస్తుంది ప్రభుత్వం నుంచి అనేది మాత్రం వేచి చూడాలి. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.